హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫార్మా ఇండస్ట్రీ 700 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. సో 700 ఫార్మా న్యూస్ వరకు చేరుకున్నామంటే కేవలం మీ ద్వారానే చేరుకోవడం జరిగింది. సో నా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, మీ వయసు 27 సంవత్సరాలకు లోపు ఉంటే ఈ జాబ్ మీకే అని చెప్పొచ్చు. సో ఇది ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కే. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఫ్రెషర్స్ కేం జాబ్స్ లేవా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో ఫ్రెషర్స్ మాత్రమే యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు, ప్రతి ఒక్కరు దీన్ని గమనించగలరు. నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే హెట్రో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 6/2/2022 జరుగుతున్నాయి. అంటే సండే రోజు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో సండే ప్రతి ఒక్కరికి హాలిడేనే ఉంటుంది కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ గాను వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. సో ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ కోసం మన ఛానల్లో చాలా వీడియోస్ ఏ ఉన్నాయి. అవన్నీ చూసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ గాను వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఏం ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని కూడా ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. సో అవన్నీ కూడా నేను ఈ వీడియో చివరిలో, అంటే ప్రొడక్షన్ కు, క్యూఏ కు, క్యూసీ కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి సంబంధించినటువంటి ప్లే లిస్ట్ లను ఈ వీడియో చివరిలో లింక్ ద్వారా మీకు అందిస్తాను. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మీకు మీ డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దొరుకుతాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, అంటే ఈ డిపార్ట్మెంట్స్ గాను వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అంటే బిఎస్సీ కెమిస్ట్రీ మరియు ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంఎస్సీ లో అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2018, 2019, 2020 మరియు 2021 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ట్రైనింగ్ మరియు జూనియర్ ఆఫీసర్ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. బిఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళనైతే ప్రొడక్షన్ లో తీసుకోవడం జరుగుతుంది. ఎంఎస్సీ కి సంబంధించిన వాళ్ళనైతే క్యూఏ మరియు క్యూసీలో తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు గమనించగలరు. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళడుతుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ లో ఫిట్టర్ మరియు ఎలక్ట్రీషియన్, అలాగే డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఓన్లీ ఫ్రెషర్స్ కి మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2016, 17, 18, 19, 20 మరియు 21 లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కి. అండ్ వీళ్ళ డెసిగ్నేషన్ విషయానికి వస్తే జూనియర్ టెక్నీషియన్ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్ వివరాలు అని చెప్పచ్చు. సో చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో డిప్లొమాలో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ చేసిన వాళ్ళు అడుగుతుంటారు. సో మాకు ఫార్మా ఇండస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్ ఉంటుంది అని, సో వాళ్ళ కోసమే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పచ్చు. ఇది ఇంజనీరింగ్ తాలూకు పూర్తి స్థాయి వివరాలు అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయం చూసుకున్నట్లయితే వెనువల్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. హెట్రో కార్పొరేట్ ఆఫీస్ 7-2-A2 ఇండస్ట్రియల్ ఎస్టేట్ అపోజిట్ పోలీస్ స్టేషన్ సనత్ నగర్ హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ 6th ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ మ్యాండేటరీ వచ్చేలోపు వేరింగ్ ఫేస్ మాస్క్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్, 2 ఫోటోకాపీస్, ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అక్కడే వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించగలరు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో మీ వయసు 27 సంవత్సరాల లోపు ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్ మీకే అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శిల్ప మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ రాయచూర్ లో ఈ పోస్టింగ్
అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అని చెప్పచ్చు. సో ఎవరైతే మినిమం 3 ఇయర్స్ నుంచి మాక్సిమం 8 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరికీ ఇదంతగానో ఉపయోగపడుతుంది చెప్పచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళ అలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ ఇవ్వలేదు, ఎందుకంటే ఇది పూర్తిగా సివి సెలక్షన్ చెప్పచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ మరియు క్యూసీ కోసం, ఈ 2 రకాల డిపార్ట్మెంట్స్ కోసం మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అన్న వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న డెసిగ్నేషన్ వచ్చేలోపు కెమిస్ట్ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 3 to 6 ఇయర్స్ వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేలోపు 50 వేకెన్సీస్ అని చెప్పచ్చు. చాలా ఎక్కువ సంఖ్యలో అడగడం జరుగుతుంది, ప్రతి ఒక్కరూ దీన్ని గమనించగలరు. ఇక్కడే కాదు, ప్రొడక్షన్ కోసం మీరు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అంశం కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఎస్సి ఎంఎస్సి బీటెక్ మరియు ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సీనియర్ కెమిస్ట్ కోసం చూసుకున్నట్లయితే 6 to 8 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేటప్పు 30 వేకెన్సీస్ కోసం అడుగుతున్నారు. సో సీనియర్ కెమిస్ట్ స్థాయిలో అది కూడా 6 to 8 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అంటే ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 30 వేకెన్సీస్ అడుగుతున్నారంటే ఎక్కువ సంఖ్యలో అడుగుతున్నారు. ఇది మీరు గమనించి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ముఖ్యంగా రాయచూరుకి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం రాయచూరు వాళ్ళు వాళ్ళ లోకల్లో కాకుండా ఎవరైతే బయట వర్క్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఎస్సి ఎంఎస్సి బీటెక్ మరియు ఎంటెక్ లో ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ క్యూసీ కోసం చూసుకున్నట్లయితే కెమిస్ట్ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 6 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 10 వేకెన్సీస్ అని చెప్పచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఎస్సి ఎంఎస్సి బీటెక్ అండ్ ఎంటెక్ లో ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చేసింటారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అని చెప్పచ్చు. సో క్యూసీ విషయానికి వస్తే ఓన్లీ 10 వేకెన్సీస్ అని చెప్పచ్చు. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కువ వేకెన్సీస్ మరియు ప్యాకేజెస్ అన్ని కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. క్యూసీ మరియు క్యూఏ ఆర్ఎండ్కి వచ్చేలోపు లిమిటెడ్ సీట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఇది ఈ కంపెనీకే పరిమితం కాదు, ప్రతి ఒక్క కంపెనీ ఫాలో అవుతున్నటువంటి ప్రోటోకాల్, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దీనికోసం మీరు రాయచూరు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ మీ ఇంట్లోనే కూర్చుని ఇంటర్వ్యూకి కూడా అటెండ్ కావచ్చు, ఇది మీరు గమనించగలరు. నెక్స్ట్ విషయానికి వస్తే సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే jobs@vbshilpa.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. సో పని చేసుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వరకైతే ఆప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాయినర్, సో ఎవరైతే ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇది మీరు గమనించగలరు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది శిల్పా మెడికేర్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్ కోసం రాయచూరు వాసులు అయితే ఎదురు చూస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. పాయింట్ చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది, తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.